త్రయోదశి రాశుల్లో మనం ఇప్పుడు కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. జూన్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు కుంభరాశి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వారికి జూన్ 17వ తారీఖు 11:22 నుంచి మరుసటి రోజు అంటే 18వ తారీఖు 12:48 దాకా కూడా మీరు ఏది చేద్దామనుకున్నా కూడా కళ్ళు మూసుకొని చేసుకోండి. మీ వృత్తి పరవిషయాల ప్రవేశాల్లో చాలా బాగుందని చెప్తాను, చెప్పవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి సొంత క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా మీ ఉద్యోగపరంగా తలా మీదలు అవుతున్నట్టు ఇటు ఇటు ఊతున్నా కూడా దాన్ని స్టెబిలిటీగా చేసుకునే ధైర్యం, దమ్ము, తెలివితేటలు మీకే ఉంటాయని చెప్పవచ్చు. కుజుడు బాగున్నాడు. అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదో చేద్దాం అనుకున్న వ్యక్తిని కూడా మీరు మీ తెలివితేటలతో కింద పడుకునే పెట్టే అంటే ఏదో విధంగా మీ పక్కన నిప్పుకునే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశిలో ఉన్న స్త్రీలకి మంచి అనుకూలమైన కాలము. మీరు ఏది చేద్దామనుకున్నా కూడా స్పీడ్గా వెళ్ళండి, మీకు పనులు అవుతాయి, మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా భర్త స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి భర్త స్థానంతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మీకు సంబంధించినంత వరకు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లం కలిగిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారో వారికి బుధుడు రాహు ఉండడం వల్ల, మీకు పంచంలో బుధుడు రాహు ఈ అనుకూలమైన గ్రహాలు ఉండడం వల్ల అవతల వాడు ఇస్తున్న వ్యక్తులకి మీరు చిత్తు చేసే అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కొత్త ప్రొఫెషన్లకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కొత్త మార్గాలను వెతకడానికి అవకాశం కలిగి ఉండే అవకాశం కూడా కుంభరాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక సప్తమ స్థానం భార్యాస్థానం అంటాం, భార్యావర్త విషయానికి అనుకూలమైన ఇచ్చేవాడు, బెటర్మెంట్ ఇచ్చేవాడు బాగున్నాడా లేడా అంటే మాత్రం వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎందుకనంటే ఈ జాతకానికి సంబంధించినంత వరకు కూడా శుక్రుడితో రవి కూర్చున్నాడు, రవితో శుక్రుడు కూర్చున్నాడు. నాకెందుకు సార్ పెళ్ళి, నాకు వద్దు అనుకున్న వారికి వద్దు కాదు, చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే ఏదో విధంగా వివాహం చేసుకుంటే నాకు ఒక తోడు వస్తుంది, నేను ఆ మనిషితో తోడు ఉంటాననే ఫీలింగ్ కూడా ఈ టైంలో వచ్చే అవకాశం కలిగి ఉంటారు. భార్య కొత్త వ్యక్తులతో అంటే భార్యాభర్తలుగా అనుకూలంగా ఉండే టైంతో పాటు కొత్తగా ప్రేమించుకునే వారికి మాత్రం శుభకాలము అంటే మంచి అనుకూలమైన కాలము అని చెప్తాను నేను. సంతానం కలిగిన వారికి సంతానం విషయంలో కొత్త శుభవార్తలు వినడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా కొత్త శుభవార్తలు, కొత్త మార్గాలు, కొత్త విషయాల్లో మంచి అవగాహనతో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారండి. అవగాహన మీన్స్ అంటే ఇప్పుడు దాకా కూడా మీకు అవగాహన లేదని కాదండి, అవగాహన అనేది ఇంకా మెచ్యూరిటీగా చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. దైవిక విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు సాధ్యమైనంత వరకు కూడా మీకు దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి కానీ తర్వాత ఆంజనేయ స్వామికి మాత్రం బెల్లం పానకం ఇవ్వగలిగితే బెల్లం పానకం అందరికీ 10 మందికి పెట్టండి, మంచి అనుకూలమైన ఫలితం ఉంటుందని చెప్పచ్చు. నలుగురికి ముగ్గురికి అన్నా ఇవ్వండి, మీకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఇబ్బంది లేకుండా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.